తెలుగు నెలల్లో నాలుగవ నెల ఆషాఢమాసం. ఆషాఢమాసం దానధర్మాలకు ప్రసిద్ధి. ఈ ఆషాఢమాసంలోని చివరి రోజే చుక్కల అమావాస్య. ఈ చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీవ్రతం చేసిన, దీపపూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుంది. హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఆషాఢమాసంలో వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఆషాఢమాసంలో దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాల కథనం. కనుక ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించిన, వారి పేరున దానధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుందన్నమాట. ఈ ఆషాఢ అమావాస్య రోజున కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. ఇందుకోసం గౌరీ పూజను చేసి సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసాల్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చుక్కల అమావాస్య రోజు నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయి. నరదృష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కల నుంచి పసుపు కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం కావడంతో పాటు నరదృష్టి మాయమవుతుంది. పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు. అంతేకాదు, చుక్కల అమావాస్య రోజు పెళ్లి కాని అమ్మాయిలు గౌరీ పూజలు చేస్తే మంచి వరుడు దొరుకుతాడని, త్వరగా వివాహం జరుగుతుందని చెప్తారు. చుక్కల అమావాస్య రోజు గౌరీ పూజ చేసి సాయంత్రం వరకు నిష్టగా ఉపవాసం ఆచరించి చుక్కల అమావాస్య నోమును నోచి బంగారపు చుక్కలను దానం చేసే ఆనవాయితీ ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఉంది. అయితే ఈ నోమును కొత్త కోడళ్ళు మాత్రమే చేస్తుంటారు. అలా చేయడం వల్ల వారి మాంగళ్య బలం దృఢంగా ఉంటుందని నమ్ముతారు. ఇక చుక్కల అమావాస్య రోజు దీప పూజలను కూడా నిర్వహిస్తారు. చక్కగా అలికి ముగ్గు పెట్టి పీటలను ఏర్పాటు చేసి ఆ పీటలపైన ముగ్గులు వేసి దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలా దీపాలను వెలిగించడం వల్ల మన జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండుతాయి. అందుకే చుక్కల అమావాస్య రోజు దివ్యమైన దీప పూజలను చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు.